సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన ప్రేమించి దేవుడు తన కృప మన పట్ల చూపి ఈ 2023వ సంవత్సరాన్ని దేవుడు మనందరికీ ఆయన దయాకిరీటంగా ఆయన మనకిచ్చారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయామయుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, 2022వ సంవత్సరం అంతా కూడా మమ్మలను మా కుటుంబాలను మీరు కాచి కాపాడి ఈ 2023వ సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ మొదటి నెల ఈ 2వ తారీఖున మీ నామమును బట్టి చేరి నేను స్తుతిస్తూ ఉండగా నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచి మేలిచ్చేమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము నీ సన్నిధి నాతో రానిమ్ము అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయము మనము 12వ వచనము నుండి మనము 14వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపుదవో అది నాకు తెలపలేదు. నీవు నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియూ నా కటాక్షము నీకు కలిగినదనియూ చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకుని పోకము. ప్రియులరా, ఈ భాగములో మనం చూసినట్లయితే దేవుడు మోషే ఇద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి ఈ సంభాషణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తేక దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారు బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన దిగివచ్చి మోషే, అహరోను, మిర్యాములను దేవుడు ఐగుప్తుకి పంపి దేవుడు ఫరో చేతుల నుండి వారిని విడిపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి దేవుడు వారిని నడిపించడానికి ప్రభు తీర్మానం చేసుకున్నారు. దేవుడు మోషే నాయకత్వంలో వారిని విడిపించి కానానికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మోషేకి
దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బాధ్యతను అప్పగించాడు. వారిని నడిపించడానికి, వారికి నాయకుడిగా ఉండటానికి దేవుడు ఎన్నుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు, వారు ఐగుప్తు నుండి కానానికి వస్తున్నప్పుడు వారు ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వారి యొక్క విశ్వాస యాత్రలో, వారి యొక్క జీవిత యాత్రలో వారు ఫస్ట్ ఎదుర్కొంది ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎర్ర సముద్రంని దేవుడు రెండు పాయలుగా చేసి వారిని దాటించాడు. ఆ తర్వాత మరల అమాలేకులు వారి మీదకి యుద్ధానికి రావటం జరిగింది. అమాలేకుల మీద కూడా దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకి విజయాన్నిచ్చాడు. దైవజనుడైన యొక్క మోషే చేసిన ప్రార్థన, యెహోషువ చేసిన యుద్ధాన్ని బట్టి దేవుడు వారికి విజయాన్నిచ్చి దేవుడు వారిని అక్కడి నుంచి నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేకు అర్థమైంది ఏమిటి అంటే, దేవుడు నాతో లేకపోతే, దేవుని సన్నిధి నాతో రాకపోయినట్లయితే నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి నేను విజయాన్ని చూడలేను అని గ్రహించాడు. దేవుడు అంటున్నాడు మోషేను చూచి, మోషే ఈ ప్రజలను తీసుకుని నువ్వు కనానికి బయలుదేరి వెళ్ళు అని మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో మోషే అంటున్నాడు, ప్రభువా ఇక్కడ నుంచి ప్రజలను తీసుకుని వెళ్ళమని నువ్వు చెప్తున్నావు కానీ నాతో ఎవరిని పంపుతావో అది నువ్వు చెప్పట్లేదు కదా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో వస్తుంది, నేనే నీతో వస్తాను అని దేవుడు మోషేకి వాగ్దానము చేశాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2023వ సంవత్సరము ఈ మొదటి నెల ఈ 2వ తారీఖు మొదలుకొని దేవుని యొక్క సన్నిధి మనతో రాకపోనట్లయితే, మనము దేవుని బిడ్డలారా ఒక అడుగు కూడా ముందుకి మనం వేయలేము, ఒకవేళ వేసినా మనము విజయాన్ని పొందుకోలేం. అయితే దేవుడు మనతో ఉండాలి, దేవుని యొక్క కృప మనతో ఉండాలి, దేవుని యొక్క దయ మనతో ఉండాలి, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్నాడు మోషే. మీరు మాతో రావాలి ప్రభు అని అడుగుతున్నాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో నీవు ఈ 2023వ సంవత్సరంలో నీ విశ్వాస యాత్రలో, నీ భక్తి జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో మేలులు పొందాలన్నా, నీవు ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా, నువ్వు పరిపూర్ణతలోనికి రావాలన్నా, నీవు ఈ 2023వ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మేలులు పొందాలన్నా నీకు నాకు తోడుగా ఉండవలసింది ఎవరు అంటే, ఆ ప్రియ ప్రభు యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండాలి అనే విషయాన్ని మనము గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుంచి పంపించొద్దయ్యా అన్నప్పుడు దేవుడు మోషేకి వాగ్దానం చేశాడు, నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పి. అవునండి, ఆయన సన్నిధి దేవుని బిడ్డలారా మరి ఎవరితో ఉంటే వారికి ఏమి కలుగుద్దో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, దైవ లేఖనములు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ప్రియులరా, ఈ భాగములో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి యొక్క మాట. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కొరేష్ అనేటువంటి రాజును గురించి కూడా ఈ భాగములో మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు అంటాడు, నీ ముందు నేను వెళ్తాను, నీకు ముందు నేను ప్రయాణం చేస్తాను, నీకు ముందు నేను వెళుచు, మెట్టగా ఉన్న స్థలాన్ని నేను సరాళము చేస్తాను, ఎత్తు పొలాలు నీ ముందున్నాయి, ఆటంకాలు నీ ముందున్నాయి, అయితే వాటిని నేను ఎలా చేస్తానంటున్నాడంటే, మెట్టగా ఉన్న స్థలమును నేను సరాళము చేసేదను, నువ్వు చక్కగా నడిచేటట్లుగా, నీవు నడిచేటప్పుడు నీ అడుగు తొట్టెలకుండా, నీ అడుగు చక్కగా పడేటట్లు నేనే నీ ముందు నడుస్తూ మెట్టగానున్న స్థలమును నేను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను ఇనప
గడియలను నీ కోసము నేను విరగొడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందున్నటువంటి ప్రతి ఆటంకాన్ని, నీ ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనను నేను విరగొడతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో శత్రువు నీ మీద పెట్టాలని చూస్తున్నటువంటి కాడిని, ఆ దాస్యమనే కాడిని నేను విరగొడతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2022 సంవత్సరం అంతా కూడా ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎంతో కష్టాన్ని అనుభవించినటువంటి మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి వాటన్నిటి నుండి విడిపించి ఇప్పుడైనా ఈ 23వ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, నెట్టగా ఉన్నటువంటి స్థలాన్ని సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల, నన్ను ఇక్కడ నుండి పంపించొద్దు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నీతో వస్తుంది, నీ ముందు నేను మార్గాన్ని సరాళింపచేస్తాను అంటున్నాడు, నీకు త్రావు చూపుతాను, నేను నిన్ను నడిపిస్తాను, పగల మేఘ స్తంభములో ఉండి నడిపిస్తాను, రాత్రి అగ్ని స్తంభములో నుండి నేను నిన్ను నడిపిస్తాను, మీ పాదములు తొట్టెలకోకుండా నేను మిమ్మలను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మీద ఉన్నటువంటి ఆ ప్రతి కాడుని దేవుడు విరగొట్టడానికి ఆయన దేవుని బిడ్డరా నీకు మాటిస్తున్నాడు. మరొక వాక్యాన్ని ఈ సమయంలో మనం చూసినట్లయితే, ప్రియులరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండెను. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు మీకా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనకి కూడా మనము అన్వయించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు అంటున్నాడు. నీవు ముందుకి వెళ్లకుండా, నీవు దేవునిలో పరిపూర్ణతలకి వెళ్లకుండా, నీ విశ్వాస జీవితములో సాతానుడు కొన్ని గోడలు కట్టి ఉంటే, ఆ గోడలలో నీవు దాటి వెళ్ళలేని స్థితులను ఆగిపోతే దేవుడు అంట ప్రాకారములు పడగొట్టడానికైనా ముందుగా పోచున్నాడని మీకా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాకారములు పడగొట్టువారు నా ప్రభు, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వారు బయలుదేరి వస్తున్నప్పుడు దేవుని బిడ్డరా ఇదిగో మోషే నీ సన్నిధి నాతో రాని ఎడల పంపించొద్దన్నప్పుడు, నా సన్నిధి నీతో వస్తుందని చెప్పినప్పుడు, వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, 40 సంవత్సరాలు వారు విశ్వాస యాత్రలో, 40 సంవత్సరాలు వారు ప్రయాణములో ఎన్నో ఆటంకాలు వాళ్ళకి ఎదురొచ్చినాయి, ఎన్నో సమస్యలు వారికి ఎదురైనప్పుడు ఇదిగో దేవుని బిడ్డలారా ఎరుకో ప్రాకారాలు వారి ముందున్నాయి. ఎరుకో ప్రాకారాలు వారి యొక్క విశ్వాస యాత్రని, వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఆపాలను చూచినప్పుడు, దైవ సన్నిధిలో వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎరుకో ప్రాకారాలు చూచి మీరు భయపడొద్దు, వెనుక యొక్క ప్రాకారాలు మీ ప్రయాణాన్ని ఆపలేవు. ఎందుకో తెలుసా? నేను ప్రాకారములను పడగొట్టేటువంటి దేవుడిని మీతో నేను ఉన్నాను, ఎంతటి సమస్యనైనా ఎదిరించే శక్తి నాకుంది అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ ముందు ఎలాంటి సమస్య ఉన్నా, నీ ముందు ఎలాంటి ఆటంకం ఉన్నా, నిన్ను భయపెడుతూ ఒకవేళ శత్రువు నిన్ను గలవిలు పరుస్తూ ఉన్నా, ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందు రోగం అనేటువంటి సమస్య ప్రాకారంగా ఉందా? నీ ముందు అప్పు అనేటువంటి సమస్య నీకు ఒక ప్రాకారముగా ఉందా? పాపము నీ ముందు ఒక ప్రాకారముగా ఉందా? ఇదిగో అది ఎలాంటి ప్రాకారమునైనా నా దేవుడు పడగొట్టగలడు. నీ ముందున్న ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించగలడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎరుకో కోట గోడలు 30 అడుగులు వెడల్పు, ఇంచుమించు 50 అడుగులు ఎత్తైనటువంటి ఆ ప్రాకారాన్ని,
వాళ్ళు ఏమి చేయలేరు. దేవుడు అన్నాడు ఈ ప్రాకారము చుట్టూ మీరు పరిశుద్ధత కలిగి రోజుకొక మారు మీరు తిరగండి, యాజకులు ముందు నడవాలి, మందస్సును మోయాలి, ఏడవ రోజు ఏడు మారులు దాని చుట్టూ తిరగండి అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మందస్సమే దేవుడు, ఆ మందస్సమే దేవుని సన్నిధి, ఆ మందస్సములో దేవుని మహిమ ఉంది, ఆ మందస్సము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఆ మందస్సమును పట్టుకుని వాళ్ళు తిరుగుతూ వాళ్ళు బోరలు ఊదుచు ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారాలు మొత్తం వాటంతట అవి కూలిపోయినవి అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ 2023 సంవత్సరం నీ కుటుంబానికి విడుదల కలిగించే సంవత్సరముగా నా దేవుడు చేయగలడు. ఇంతకాలం బంధకాల ఉన్నావేమో, ఇంతకాలం శత్రువు కట్టిన ప్రాకారం మధ్య నలిగిపోతూ ఉన్నావేమో, దాటి రాలేకపోతున్నావేమో, నా దేవుడు నిన్ను దాటించగలడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఇదిగో నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటగలను అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రాకారములను దాటించగలడు. భయపడద్దు, కలవరపడద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. మోషే కోరినట్లు నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నీ సన్నిధి నాతో పంపించయ్యా, నువ్వు పంపకపోతే నేను వెళ్ళలేనయ్యా. ఈ 2023 సంవత్సరంలో ఈ ప్రారంభం మొదలుకొని ఇదిగో నేను మరలా ఈ సంవత్సరాంతం వరకు నేను ముందుకు వెళ్ళాలంటే నీవు లేకపోతే నేను ఏమి చేయలేనని నువ్వు కోరుకోగలిగితే ఆయన సన్నిధి నీతో ఉంటుంది, నీతో ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డారా, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చు ఉన్నాడు. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవదురు. ఎరుకో అనేటువంటి ఆ శపితమైన పట్టణం, ఎరుకో అనేటువంటి ఆ బలహీనతో కూడిన పట్టణం, ఎరుకో అనేటువంటి ఆ చిక్కులతో కూడినటువంటి పట్టణాన్ని వాళ్ళు దాటుకుని వెళ్ళాలంటే దేవుడు అవసరం. దేవుడే వారికి తోడుగా ఉండి వాటన్నిటిని పడగొట్టి వాటి గుండగా దేవుడు తన బిడ్డలను దాటించాడంట. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో నుండి నిన్ను తప్పించి దేవుడు నిన్ను ముందుకి నడిపించటానికి నీకు నాకు ఆయన తోడుగా ఉంటాడు. తర్వాత అంటాడు, వారి రాజు వారికి ముందుగా నడుచును. సర్వ లోకానికి చక్రవర్తి ఆయన, రాజులకు రాజు ఆయన, వారి రాజు వారికి ముందుగా నడుచును. నీ ముందు ఆయన నడుస్తాడు, తన చేతి నీడలో నిన్ను దాస్తాడు. ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా నీ ముందు ఆయన నడుస్తూ తన అడుగులో నువ్వు అడిగేసి నేను అడిగేసి నడిచేటట్లుగా ఆయన చేయగలిగిన దేవుడు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండెను. దేవుడే మనకి నాయకుడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించేటట్లుగా మనం నడిచినట్లయితే మనము తొట్టెళ్ళాం, మనము కుడికి గాని ఎడమ గాని తొలగిపోలేము. మన నాయకుడు మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నాయకుడు మనల్ని నడిపిస్తాడు, పచ్చిక బయలు ఎద్దుకు మనల్ని నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ముందు పోవచ్చు మెట్టగానక స్థలాన్ని ఆయన సరాళం చేస్తూ ఇత్తడ తలుపులను వినప గడియలను పగలగొట్టి విరగొట్టి ఆయన మనను నడిపిస్తున్నాడు. ప్రాకారములను పడగొట్టి, ప్రాకారములను దాటించి, ప్రతి ఆటంకమును నుంచి మనల్ని విడిపించి ఆయన మనను పచ్చిక బయలు ఎద్దుకు ఆయన మనల్ని తీసుకుని వస్తున్నాడు. శాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే మోషే ఆయన ముందు ఎన్నో పోరాటాలు ఉన్నాయి కాబట్టి ప్రభువా నీ సన్నిధి నాతో రావాలని కోరినప్పుడు ఆ పోరాటాలలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. శత్రు బలవంతట మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఒకవేళ శత్రువుతో నువ్వు పోరాటంలో నలిగిపోతున్నావేమో, ఒంటరిగా ఒంటరి పోరాటంలో విసుగుపోతున్నావేమో, బలహీనమైపోతున్నావేమో, నా దేవుడు నీతో ఉంటే, నా దేవుడు సన్నిధి నీతో ఉంటే నువ్వు ఓడిపో, నిన్ను ఓడిపోనివ్వడు, తన బలాన్ని ఇస్తాడు. శత్రువును ఎదిరించడానికి, శత్రువును జయించడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బాగుగా పరిగెత్తకుండా, సత్యానికి విధేయతకి లోబడుకోకుండా ఒకవేళ నిన్ను అడ్డగించాలని శత్రువు చూస్తే నీ పరుగుపు పందెములో అడ్డొచ్చే ప్రతి దానిని దేవుడే పడగొట్టి నిన్ను చక్కగా గమ్యానికి చేర్చగలడు. ఆయన నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన నిన్ను చేర్చగలడు. దేవుడు లేకుండా
శిష్యులు సముద్రములో ప్రయాణమై వెళుతున్నప్పుడు తుఫాన్ ఎదురొచ్చింది. వాళ్ళకి భయంకరమైన తుఫాన్ ఎదురొచ్చింది. అలలతో దోణి కొట్టబడుతుంది, మునిగిపోతుందేమో అని భయపడ్డారు. కలవరపడుతున్నప్పుడు ప్రభువు నడుచుకుంటూ వచ్చి, దేవుని బిడ్డలారా భయపడొద్దు, నేను నేనే అని చెప్పి మాట్లాడి వారిని ధైర్యపరిచినప్పుడు, ఆయనను దోణిలో ఎక్కించుకున్నప్పుడు ఆయన చెప్పాడు, గాలి ఆగిపో, సముద్రపు అలలు ఆగిపో అని ఆజ్ఞాపించగాని సముద్రపు పొంగు ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, నిమ్మళముగా ఉంది. దేవుడు వారిని గమ్యాన్ని చేర్చాడు. వారు చేరవలసిన గమ్యానికి దేవుడు చేర్చాడు. యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్య సన్నిధి మనతో ఉన్నప్పుడు గమ్యానికి మనను చేర్చగలడు. ప్రియా దేవుని బిడ్డ అడుగుతున్నాడు, అడుగుతున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను పంపించొద్దయ్యా, నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడు. ఇప్పుడు వాళ్ళు విశ్వాస యాత్రలో, వాళ్ళు పరదేశులుగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించుకుంటా వస్తున్నాడు. శత్రువులు వారి మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడే వారి పక్షము నుండి యుద్ధం చేస్తున్నాడు. అందుకన్నాడు, యుద్ధము యెహోవాదే, మీ పక్షమున యుద్ధము చేసేవాడును నేనే. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడైనా పరవాలా, దేవుడు మనతో ఉన్నప్పుడు మన విరోధి ఎవరైనా పరవాలా, ఎంత సమస్య వచ్చినా పరవాలా, ఎందుకంటే మనతో దేవుడు ఉన్నాడు గనుక, మనతో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కృప ఉంది గనుక మనం భయపడనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ప్రాకారాలు పడగొట్టి నడిపిస్తున్నాడు. రెండు, దేవుడు వారి మీదకు వస్తున్నటువంటి శత్రువుల మీద దేవుడు తన బిడ్డలకి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే శత్రుల మీద విజయం, సమస్యల మీద విజయం కలుగుతుంది. మూడవదిగా మనం చూస్తే, దేవుడు వారితో ఉన్నప్పుడు వారికి ఏమీ తక్కువ కాలేదంటండి. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళ చెప్పులు, వారు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు. అంత మాత్రమే కాదు, దేవుడంట వారి కోసం పరలోకము నుండి ఆయన మన్నాను పంపించాడు తన బిడ్డలకి. అనుదినము నూతనమైన ఆహారాన్ని ఇచ్చి దేవుడు తన బిడ్డలను పోషించాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్నను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు, ఏ మేలు కొదవై ఉండదు. వారు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి వారితో ఉంది గనుక వారికి ఏమీ తక్కువ కాలేదంట. ఎంత చక్కటి దేవుని బిడ్డరా కృప వారి పట్ల చూపించాడో చూడండి. ఆ మాటను మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2:7 నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని హోవా నిన్ను ఆశీర్వదించెను, ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును, నీ దేవుడిని హోవనికు తోడయున్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. నీ చేతి పనులు దీవించే దేవుడు, నీ వ్యాపారాలు దీవించే దేవుడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ బిడ్డలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు, ఈ 2023 నీకు నీ కుటుంబానికి దేవుడు తన కృపను చూపించాలని ఆశపడుతున్నాడు, తన వాత్సల్యతను చూపించాలని ఆశపడుతున్నాడు, తన కనికరాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనుక ఏమీ తక్కువ కాలేదంటండి. ఈరోజు దేవుడు మనతో ఉంటే మనకేమీ తక్కువ కాదు. ఏ సమయములో ఏది మనకు అవసరమో అన్నీ కూడా మనకి సమకూర్చేవాడు దేవుడే. అందుకే పౌలు గారు అంటాడు, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆ విధంగా దేవుడు వారిని నడిపించి, దేవుడు ప్రతిరోజు వారికి కావలసింది ఏది లోటు లేకుండా, నిజంగానండి ఇంచుమించు 40 లక్షల ప్రజలకి ఒక్కరోజు కూడా వారికి ఆహారము లేకుండా దేవుడు చేశాడండి, చేయల. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో నీవు సమృద్ధి లేకుండా లేమిలో ఉండి ఒకవేళ బాధ అనుభవిస్తే, 2023 ఈ మొదటి నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2వ తారీఖున నీవు దేవుని యొక్క సన్నిధిలో, నీవు ఆయన దగ్గరకు వచ్చి దేవునికి నీకు అడ్డుగా ఉన్నది ఏదో దాన్ని తీసివేసుకుని బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి చక్కగా దేవునికి నువ్వు చోటిచ్చి దేవుని కొరకు జీవించగలిగితే, ఈ 2023 నా ప్రభు ఈ 3 అద్భుతాలు చేయగలడు.
నీ ముందు నడుస్తూ నీకు అడ్డిగా ఉన్నటువంటి ప్రాకారాలను పడగొట్టి నిన్ను తిన్నన మార్గములో నడిపిస్తూ నీ మీదకొస్తున్న పోరాటాలు నీ మీదకొస్తున్నటువంటి శత్రువులను దేవుడే ఓడించి నీకు జయానిచ్చి దేవుడు నిన్ను ఆయన నడిపిస్తూ సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఏమండి పచ్చిక బయలుయందుకు నడిపిస్తూ శాంతికరణిక జలములందుకు నడిపిస్తూ కరువనకుండా నిన్ను పోషిస్తూ నా దేవుడు నీ రాకపోకల్లో తోడుగా ఉండి నీకు క్షేమాని క్షేమాభివృద్ధిని దేవుడు అనుగ్రహించి నిన్ను కాపాడగలడు నిన్ను కాపాడగలడు కోడి తన రెక్కల చోటన తన పిల్లలను కాపాడునట్లుగా ఈ మొదటి దినము మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు నా ప్రభు తన కృపని నీ పట్ల చూపించాలనుకుంటున్నాడు అందుకు నువ్వు నేను మనమందరము ఈ 2023వ సంవత్సరములో దేవుని సన్నిధిని కోరుకుందాం సమాధానం కోరుకుందాం ఏమండి క్షేమాను కోరుకుందాం ఒకరి క్షేమాను ఒకరు కోరుకుందాం మన రాష్ట్రము కొరకు మన దేశము కొరకు ప్రార్థనలు చేద్దాం దేవుడు మన రాష్ట్రాన్ని మన దేశపు ప్రజలను దీవించి అందరూ క్షేమముగా సౌఖ్యముగా సంతోషముగా ఆరోగ్యముగా ఆశీర్వాద కారకులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం అన్నిటికంటే ముఖ్యముగా మన దేశములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారు మనసు పొంది వాళ్ళు కూడా రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి సమాధానం యేసు ప్రభువారు అనుగ్రహించేటువంటి నెమ్మది యేసు ప్రభువారు అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవాన్ని వారు కూడా పొందుకునేటట్లుగా మన బంధువుల కొరకు మన స్నేహితుల కొరకు ప్రభు నమ్ముకున్న మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం మనమందరం దేవుని కొరకు జీవిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ 2023వ సంవత్సరములో దేవుడు మీకు ఆశీర్వాదాలను క్షేమాభివృద్ధిని దేవుడు క్షేమమును అనుగ్రహించాలని దేవుని సేవకుడిగా కోరుతూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి మా ప్రియమైన మా తండ్రి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ 2023వ సంవత్సరము నాయన ఈ మొదటి నెల 2వ తారీఖున మీ సన్నిధిలో మేము కూడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన ప్రభువా మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా విజయవాడ పట్టణాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి మా జిల్లాను మీరు ఆశీర్వదించండి మా గ్రామాలు మీరు దీవించండి మా రాష్ట్ర ప్రజలను మీరు దీవించండి నాయన ప్రియా ప్రభువా ఇదిగో తండ్రి అందరూ క్షేమంగా ఉండడానికి మీరు సహాయం చేయి మా దేశ ప్రజలు మీరు కాపాడండి ప్రభువా నాయన నీకు వందనాలు నాయన చిన్న బిడ్డలు మీరు దీవించండి చిన్న బిడ్డలు ఆశీర్వదించండి మీ దయలో తల్లిదండ్రులలో వర్ధలింపచేయండి యవన బిడ్డలు దీవించండి యవన బిడ్డలు తమ యవన జీవితాన్ని ప్రభువా కాపాడుకోవటానికి నీ కొరకు జీవించడానికి సహాయం చేయి యవనస్తులు తప్పక తొట్టెలెదురు అయినను యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని మీరు చెప్పారు నాయన యవనస్తులు ప్రభువా తమ యవన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయి చదువుతున్నటువంటి బిడ్డలకి తోడుగా ఉండండి చదువులు పూర్తయినటువంటి బిడ్డలకి జాబులు దయచండి వయసు వచ్చిన బిడ్డలకి వివాహాలు చిదపరచండి స్వామి వివాహాల బిడ్డలకు బాధపడుతున్న వారికి సంతానం దయచండి నాయన గర్భిణిస్తులకి సుఖడెలవరి దయచేయండి ప్రభువా చేతి పని చేసే బిడ్డల్ని వ్యాపారం చేసే బిడ్డల్ని ఉద్యోగాలు చేసే బిడ్డలను ప్రభువా వాహనాలు తోలుతున్న బిడ్డలను మీరు దీవించండి కాపాడండి స్వామి నాయన మా రాష్ట్ర ప్రజలు అనేక మంది నాయన రక్షణ పొందాలి మా దేశ ప్రజలు రక్షణ పొందాలి నాయన వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి హైందవ మతం సిక్కు మతం బౌద్ధ మతం నాయన ఇదిగో తండ్రి ప్రభా జైన మతాలు ప్రభా అందరిని మీరు రక్షించండి నాయన సత్య మార్గంలోనికి వారిని మీరు నడిపించమని మీ నామాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రియ ప్రభువా ఈ మొదటి నెల మొదలుకొని నాయన ఇదిగో తండ్రి ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ఆయా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి నుంచి విడిపించి అందరికీ శాంతి సమాధానం మీరు అనుగ్రహించి కాపాడి మేలు చేయమని యేసు నామముని మనం అడిగి పొందుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకును మన రాష్ట్ర ప్రజలకును మన దేశ ప్రజలకు ఆయన సదాకాలము తోడయండి రక్షణ లేని వారికి రక్షణను గ్రహించి రక్షింపబడిన కుటుంబాల్ని దేవుడు ఆత్మీయంగా బలపరచునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి పటమట విజయవాడ